హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సహజ సంఖ్యలపై ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాం. అవి రావాలంటే ముందుగా వాటికి సంబంధించిన నాలుగు సూత్రాలు రావాలండి, నాలుగు ఫార్ములాస్ రావాలి. ఫస్ట్ది వచ్చేసి మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. సెకండ్ది మొదటి ఎన్ సహజ సంఖ్యల సరాసరి లేకుంటే సగటు ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ బై టూ. థర్డ్ది మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం, వర్గాలంటే స్క్వేర్ వాల్యూల టోటల్ అన్నట్టు. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్. తర్వాత వచ్చేసి మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం, గణాలంటే క్యూబ్స్ టోటల్, ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్. మొదటి ఎనిమిది సహజ సంఖ్యల మొత్తం ఎంత? చూడండి ఏమడిగిండు, మొదటి ఎనిమిది సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగిండు. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏందండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. ఇక్కడ ఎన్ అంటే ఎనిమిది, మొదటి ఎన్ని నెంబర్స్ ఇస్తే అది ఎన్నుగా తీసుకోవాలి. ఇక్కడ ఎనిమిది ఇచ్చింది కాబట్టి ఎనిమిది, తొమ్మిది ఇస్తే తొమ్మిది, వంద ఇస్తే వంద, యాభై ఇస్తే యాభై, ఎన్నిగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఎనిమిది. ఎనిమిది ఇంటూ మళ్ళీ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఎనిమిది ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ ఎనిమిది ఇంటూ ఎనిమిది ప్లస్ ఒకటి ఎంత, తొమ్మిది బై టూ. కడియండి, రెండెక్కం రెన్నాళ్ళ, నాలుగు ఇంటూ తొమ్మిది ఎంత, థర్టీ సిక్స్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ప్లస్ ఆరు ప్లస్ ఏడు ప్లస్ ఎనిమిది ప్లస్ తొమ్మిది ప్లస్ పది ప్లస్ పదకొండు ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు. చూడండి, ఈ సంఖ్యలను అబ్జర్వేషన్ చెప్తే డైరెక్ట్గా మనకు సహజ సంఖ్యలని ఏర్పడుతుంది. ఎక్కడి వరకు ఉన్నాయి, పదకొండు వరకు ఉన్నాయి. మొదటి నుండి ఎలా ఉన్నాయి కదా, మొదటి నుండి చివరి వరకు పదకొండు ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీదే అని అబ్జర్వేషన్ చేయవచ్చు. డైరెక్ట్గా మొదటి ఎనిమిది సహజ సంఖ్యల మొత్తం ఎంత అడగకుండా ఒకటి ప్లస్ అని ఇటు వరకు గుడిచ్చి ఈజ్ ఈక్వల్ ఎంత అని దీన్ని అడగవచ్చు. లేకపోతే దీన్ని మొదటి పదకొండు సహజ సంఖ్యల మొత్తం ఎంత అని కూడా క్వశ్చన్ చేయవచ్చు. కాబట్టి క్వశ్చన్లో ఏమైనా తేడా వచ్చినా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మొత్తానికి సహజ మొదటి పదకొండు సహజ సంఖ్యల మొత్తం ఎంత అని ఈ క్వశ్చన్ మీనింగ్. అయితే దీని ఫార్ములా ఏంటండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. ఇక్కడ ఎన్ ఎంత, పదకొండు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఇంటూ ఎన్ ప్లస్ వన్, ఎన్ ఎంత, పదకొండు ప్లస్ ఒకటి కలిపితే ఎంత అవుతుంది, పన్నెండు బై టూ. కడియండి, రెండెక్కం రెండు ఆరు, పదకొండు ఇంటూ ఆరు అరవై ఆరు. పదకొండు నుండి ఇరవై వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు. మనకు ఫార్ములా తెలిసింది ఏంటండి, మొదటి నుండి ఎన్ సహజ సంఖ్యల వరకు ఫార్ములా తెలుసు. కానీ ఇక్కడ ఏమడిగిండు, పదకొండు నుండి వెళ్ళి ఇరవై వరకు అడిగిండు. ఒకటి నుండి వెళ్ళంటే ఈజీగా మనం చేయవచ్చు, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ, ఇది ఒకటి నుండి వెళ్ళి చేయవచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంది, పదకొండు నుండి వెళ్ళి. కాబట్టి మనం ఫస్ట్ ఒకటి నుండి వెళ్ళి ఇరవై వరకు చేయాలి. ఇక్కడ ఎన్ అంత ఎంత, ఇరవై. ఒకటి నుండి వెళ్ళి ఇరవై వరకు ఫస్ట్ చేయాలి. ఇరవై ఇంటూ ఇరవై ప్లస్ వన్ ఇరవై ఒకటి బై టూ. ఇప్పుడు ఒకటి నుండి వెళ్ళి ఇరవై వరకు చేసినాం, మైనస్ ఒకటి నుండి వెళ్ళి ఈ పది వరకు తీసేయాలి. ఇందులో లేవు కదా, పదకొండు నుండి వెళ్ళి ఇరవై వరకే ఉన్నాయి. అంటే ముందు ఒకటి నుండి వెళ్ళి పది వరకు ఇందులో లేవు కాబట్టి వాటిని తీసేయాలి. ఎన్నంటే అక్కడ ఎంత వస్తుంది, పది. పది ఇంటూ పది ప్లస్ ఒకటి ఎంత, పదకొండు బై టూ. ఇప్పుడు ఈ రెండెక్కం రెండు పదుల, రెండెక్కం రెండు ఐదుల,
సో 10 ఇంటూ 21 210 మైనస్ 11 ఇంటూ 5 ఎంత 55 10 టకలు 5 తీసుకుంటే 5 10 టకలు 5 తీసుకుంటే 5 1 సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి 155 31 నుండి 50 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత 31 నుండి వెళ్ళి 50 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగింది సేమ్ దీనిలాగానే ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి 1 నుండి వెళ్ళి 50 వరకు అనుకొని మనం ఫార్ములా చేయాలి అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 కాబట్టి ఇక్కడ ఎన్ అంటే 50 ఇంటూ ఎన్ ప్లస్ 1 అంటే 50 ప్లస్ 1 51 బై 2 మైనస్ ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి 1 నుండి వెళ్ళి 30 వరకు మైనస్ చేయాలి అంటే దాని ఫార్ములా ఏందండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 ఇక్కడ ఎన్ అంటే 30 తీసుకోవాలి 30 ఇంటూ 30 ప్లస్ 1 31 బై 2 రెండు ఎక్కం 225లో రెండు ఎక్కం 215లో సో మనకిప్పుడు 25 51లో ఎంత 5 2 5 5లో 25 5 2లో 10 12 5 7 2 1 ఎంత వచ్చింది 1275 మైనస్ 31 ఇంటూ 15 5 15 1 3 5 6 4 465 0 1 12 12కెళ్ళి 4 తీసుకుంటే 8 810 మొదటి 89 సహజ సంఖ్యల సగటు ఎంత మొదటి 89 సహజ సంఖ్యల సగటు ఎంత అని అడిగిండు సగటు అన్న సరాసరిన ఒకటే మనకు సగటులు సరాసరి చాప్టర్ అది వేరు ఇది కూడా ఇదే బట్ దానిలో టోటల్ నెంబర్స్ పై ఉంటుంది ఇక్కడ మాత్రం సహజ సంఖ్యలపై మాత్రమే చెప్పడం జరుగుతుంది అయితే మనకు మొదటి సహజ సంఖ్యల సగటు ఫార్ములా వచ్చేసి ఏంటండి ఎన్ ప్లస్ 1 బై 2 మనకు అదే సగటు చాప్టర్లో అయితే ఏమని చెప్పుకుంటాం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అది చేసిన వస్తుంది ఇది డైరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఏంటంటే 89 ఎంత నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్లస్ 1 బై 2 ఇక్కడ 89 ప్లస్ 1 బై 2 ఈజ్వల్ టు ఎంత 90/2 రెండు ఎక్కం 245 సో ఎంత 45 మొదటి 120 సహజ సంఖ్యల సగటు ఎంత మొదటి 120 సహజ సంఖ్యల సగటు అడిగిండు మొదటి సహజ సంఖ్యల ఫార్ములా వచ్చేసి ఎన్ ప్లస్ 1/2 అయితే ఎన్ అంటే ఇక్కడ ఎంత 120 120 ప్లస్ 1 121/2 రెండు ఎక్కం 2 0.5 ఎంత 60.5 ఒకటి నుండి 5 వరకు గల సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత ఒకటి నుండి 5 వరకు గల సహజ సంఖ్యల వర్గాల మొత్తం అని అడిగింది వర్గం అంటే స్క్వేర్ వాల్యూ అయితే మనకు మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ఎన్ అంటే ఇక్కడ 5 ప్లస్ 1 అంటే డైరెక్ట్గా 6 తీసుకుంటాను 6 ఇంటూ 2n అంటే 2 ఇంటూ 5 ప్లస్ 1 బై 6 ఏమొస్తుంది
ఐదు ఇంటూ ఆరు, ఐదు రెండుల పది, ప్లస్ ఒకటి డైరెక్ట్ పదకొండు వేసుకోండి. పదకొండు బై ఆరు, ఈ ఆరు ఆరు క్యాన్సిల్ అయితే పదకొండు ఐదుల యాభై ఐదు. సో ఇది అయితే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, నీకు ఈ ఫార్ములా గుర్తు రాలి. ఏం చేయాలంటే ఇది తక్కువ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. చూడండి, ఈ ఫార్ములా గుర్తు రాకుండా కానీ ఒకటి నుండి ఐదు వరకు స్క్వేర్ వాల్యూ నీకు తెలిస్తే సరిపోతుంది. ఏ విధంగా అంటే ఒకటి స్క్వేర్ ఎంత, ఒకటి, రెండు స్క్వేర్ ఎంత, నాలుగు, మూడు స్క్వేర్ ఎంత, తొమ్మిది, నాలుగు స్క్వేర్ ఎంత, పదహారు, ఐదు స్క్వేర్ ఎంత, ఇరవై ఐదు, ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. పది, తొమ్మిది ఒకటి పది, ఆరు నాలుగు పది, ఇరవై, ఇరవై ఐదు, ఐదు పైకి రెండు, రెండు రెండు నాలుగు ఒకటి, యాభై ఐదు. ఇంత వచ్చింది కదా. ఒకటి ప్లస్ నాలుగు ప్లస్ తొమ్మిది ప్లస్ పదహారు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ముప్పై ఆరు ప్లస్ నలభై తొమ్మిది ప్లస్ అరవై నాలుగు ప్లస్ ఎనభై ఒకటి ప్లస్ వంద ప్లస్ నూట ఇరవై ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇలాంటిది వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో ఇవన్నీ ప్లే చేసుకుంటున్నామండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందని. అయితే మరి దీన్ని మనం అబ్జర్వేషన్ చేస్తే చాలా సింపుల్ కనబడేది ఏంటంటే, నాలుగు అంటే మనం టూ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ప్లస్ తొమ్మిది అంటే త్రీ స్క్వేర్, ప్లస్ నా పదహారు అంటే ఫోర్ స్క్వేర్, ఇరవై ఐదు అంటే ఫైవ్ స్క్వేర్, ఈ విధంగా ముప్పై ఆరు అంటే ఆరు స్క్వేర్, నలభై తొమ్మిది అంటే ఏడు స్క్వేర్, ఈ విధంగా నూట ఇరవై ఒకటి అంటే పదకొండు స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఒకటిని ఒకటి ఒకటిని ఒకటి స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఒకటి నుండి వెళ్ళి పదకొండు స్క్వేర్ అన్నీ ప్లస్ చేయమని అడిగింది. ఒకటి నుండి పదకొండు వరకు మనం సహజ సంఖ్యలు అనుకోవచ్చు కదా. సో మనకి ఇప్పుడు దీన్ని అర్థమైంది ఏంటి, ఒకటి నుండి పదకొండు సంఖ్యల వరకు గల వర్గాల మొత్తం ఎంత అని ఈ క్వశ్చన్ అర్థమైపోయింది. అప్పుడు ఈ ఫార్ములా వేయండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్. చూడండి, ఎన్ అంటే ఇక్కడ ఎంత, పదకొండు, పదకొండు ఇంటూ ఎన్ ప్లస్ వన్, పదకొండు ప్లస్ ఒకటి ఎంత, పన్నెండు, ఇంటూ టూ ఎన్ పదకొండు ఇంటూ రెండు ఇరవై రెండు ప్లస్ ఒకటి ఇరవై మూడు బై సిక్స్, ఆరెక్కం ఆరు రెండుల. సో పదకొండు రెండుల ఇరవై రెండు ఇంటూ ఇరవై మూడు, ఆరు ఆరు, నాలుగు నాలుగు, ఆరు పది ఐదు, ఎంత, ఐదు వందల ఆరు. మొదటి ఎనిమిది వరకు గల సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత, మొదటి ఎనిమిది వరకు గల సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అని అడిగిండు. చూడండి, మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం ఫార్ములా ఏందండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్. గణం అంటే మనము క్యూబ్తో చూపెడతామండి. ఇది ఫార్ములా, ఇక్కడ ఎన్ అంటే ఎనిమిది, ఎనిమిది ఇంటూ ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది బై టూ హోల్ స్క్వేర్, రెండు ఎక్కం రెండు నాలుగు, తొమ్మిది నాలుగు ముప్పై ఆరు స్క్వేర్. సో ముప్పై ఆరు స్క్వేర్ ఎంత, తొమ్మిది ఆరు మూడు, మూడు ఆరు పద్దెనిమిది రెండు, ముప్పై ఆరు, ఆరు తొమ్మిది పన్నెండు, పన్నెండు వందల తొంభై ఆరు. వన్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ ప్లస్ ఫోర్ క్యూబ్ ప్లస్ ఫైవ్ క్యూబ్ ప్లస్ సిక్స్ క్యూబ్ ప్లస్ సెవెన్ క్యూబ్ ప్లస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. చూడండి, ఇవి కింది అన్ని సహజ సంఖ్యలు, పైన మొత్తం క్యూబులు ఉన్నాయి, అంటే
గణాలు అన్నట్టు. వీటిని మనం ఏమంటాం, గణాలు అన్నట్టు తెలుగులో. కాబట్టి ఇదే ఫార్ములా ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాంటి పెద్ద వస్తే ఇది చాలా పెద్దగా ఉంది, ఎగ్జామ్లో వదిలేయడానికి ట్రై చేయకండి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్, ఇది వస్తే ఇది వచ్చినట్టు అంతే. ఏముంది ఎన్ అంటే ఇక్కడ ఎంత, పది. పది ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే పది ప్లస్ ఒకటి పదకొండు బై టూ హోల్ స్క్వేర్, రెండెక్కం రెండు ఐదుల పదకొండు ఐదుల యాభై ఐదు స్క్వేర్ ఎంత, ట్వంటీ ఫైవ్ థర్టీ మూడు వేల ఇరవై ఐదు, ఇంతే. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఈ వీడియో నచ్చకుంటే డిస్లైక్ కొట్టండి. నా ఛానల్ యొక్క అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.